శ్రీకాకుళం జిల్లా ముఖద్వారమైన రణస్థలం మండలం సంచాం పంచాయతీలోనున్న పున్నానపాలెం గ్రామంలో దీపావళి పండుగకు అక్కడి ప్రజలు దూరంగా ఉండడం విశేషం. పున్నానపాలెం గ్రామంలో సుమారు 2000కు పైబడి జనాభా ఉన్నారు. తొలుత ఈ గ్రామానికి వ్యవసాయం చేయడానికి కాపు కులానికి చెందిన రైతు, అలాగే గొర్రెల కాపరిగా యాదవ కులానికి చెందిన ఓ వ్యక్తి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారని కథనం. అనంతరం ఈ రెండు కులాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతూ నేడు 155 కుటుంబాలుగా తయారయ్యాయని, సుమారు 150 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో నివాసమున్న ఓ రైతు దీపావళి నాగుల చవితి పండుగ చేసిన తర్వాత కొన్ని కష్టనష్టాలు కలగడంతో ఈ రెండు పండుగలను గ్రామస్తులు బహిష్కరించారని స్థానికుల కథనం. రైతు దీపావళి పండుగ చేసి నాగుల చవితి రోజున పొట్టలో పాలు పోసి నాగేంద్రుని పూజించిన తర్వాత ఇంటికి వచ్చేసరికి ఉయ్యాలలోనున్న తన బిడ్డను నాగుపాము పడవడంతో బాలుడు చనిపోయాడని, అలాగే వ్యవసాయం చేసే రెండు ఎద్దులు కూడా మృతి చెందడంతో నాటి నుండి నేటి వరకు ఈ రెండు పండుగలను గ్రామస్తులు బహిష్కరించడం పరిపాటిగా మారింది. చిన్నపిల్లల సైతం ఈ విధమైన టపాసులను కూడా కాల్చకుండా ఉండడం విశేషం. ఈ గ్రామంలో ఉన్న వారందరిది నాగుల గోత్రం అయినప్పటికీ నాగుల చవితి చేయకపోవడం విశేషం. నమస్కారం. నా పేరు మండల ఆదిత్య కిరణ్. ప్రేక్షకులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నేను మా తాతగారు ఊరు వచ్చాను. ఇక్కడ ఎవరు దీపావళి నాగుల చవితి జరుపుకోవడం లేదు. ఎందుకనే మా అమ్మ నాన్నని అడిగితే అప్పుడట ఓ బాలుడిని పాము పొడిచిందట, మళ్ళీ రెండు దుక్కుటెద్దులు కూడా చనిపోయాయట. అందువలన ఈ ఊరి ప్రజలు, పున్నానా ఉన్న పేర్ల ప్రజలు అందరూ ఈ దీపావళి నాగుల చవితి జరుపుకోవడం లేదు. పిల్లలు ఎంత బాధపడుతూ ఉంటారు. నాకు తెలుసు, బాణాసంచ కాలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, కానీ ఈ కారణం వల్ల పిల్లలు ఆనందాన్ని కోల్పోయారు. మేము కాలుస్తున్నప్పుడు చూసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అందుకే మేము ఎక్కువ బాణాసంచాలు కొని పిల్లలందరికీ పంచుతుంటాము. దానివల్ల వాళ్ళకి ఎంతో కొంత ఆనందాన్ని కలుగు చేస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న కొని వాళ్ళు కాలుస్తే ఆనందం వేరు, మేము కొనేసి ఇస్తే ఆనందం వేరు. దానివల్ల వాళ్ళ ప్రజలందరూ బాధపడుతున్నారు. నమస్కారం. శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం పున్నానపాలెం గ్రామం. మాది నా పేరు పున్నాన నరసింహులు నాయుడు. నేను రిటైర్డ్ టీచర్. మా గ్రామంలో దీపావళి నాగుల చవితి ఈ రెండు పండుగలను బహిష్కరిస్తున్నారు. పూర్వకాలం నుంచి ఈ పండుగలు చేయడం లేదని గ్రామ ప్రజలు చెబుతున్నారు. కారణం ఏమిటని అడిగితే, పూర్వం దీపావళి పండుగ చేసి నాగుల చవితి రోజున పొట్టలో పాలు పోసి ఇంటికి వచ్చేసరికి ఊళ్ళోనున్న బిడ్డ చనిపోయాడట, అలాగే వ్యవసాయం చేసే రెండు దుక్కుటెద్దులు కూడా చనిపోవడంతో నాటి నుండి నేటి వరకు ఈ రెండు పండుగలను మా గ్రామ ప్రజలందరూ కూడా ఈ పండుగలు బహిష్కరించడం తెలిసిందే. అలాగే మా గ్రామంలో పున్నానపాలెం ఇంటి ఊరి పేరైన ఇంటి పేరు కూడా పున్నానలే అత్యధికంగా ఉన్నారు. అలాగే మా గ్రామంలో ప్రధానమైన రెండు కులస్తులు కాపు, యాదవ. ఈ రెండు కులస్తులు కూడా నాటి నుంచి ఈ రెండు పండుగలను బహిష్కరిస్తున్న విషయం విదితమే. అయితే మా గ్రామం నుంచి పెళ్ళైన ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్తే వాళ్ళు అక్కడ
ఇంటి పేరు మారుతుంది కాబట్టి ఈ రెండు పండుగలు చేసుకుంటారు. అలాగే ఇతర గ్రామాల నుంచి మా గ్రామానికి ఎవరైనా కోడలు వస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి పున్నానే ఇంటి పేరు మారుతుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ చేయడం లేదు. ఈ రెండు పండుగలు చేయకపోవడం వల్ల మా గ్రామం కొంత మోసిపోయింది. అయితే నేను 25 ఏళ్ళ క్రితం కొందరు అధికారులతో గ్రామస్తులను చైతన్యం చేసి ఈ పండుగలు చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చాలామంది మాస్టర్ గారు ఈ పండుగలు చేస్తే మనకు అనేక కష్ట నష్టాలు వస్తున్నాయి కాబట్టి మనం చేయొద్దు, మీరు కూడా ఎవరిని చేయమని ప్రోత్సహించొద్దు అని చెప్పడంతో నేను కూడా ఈ పండుగను చేయకూడదని విరమించుకున్నాను. మా ఈ విషయాన్ని అనేక మంది టీవీ ప్రతినిధులు ప్రతి సంవత్సరం వస్తున్నారు తీస్తున్నారు, కానీ ప్రజల్లో మార్పు రావటం లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ రెండు పండుగలు చేయకపోవడం మంచిదనే